నమస్తే అమ్మ. సూరంపూడి సుదర్శన్ రావు ఎలా గుండు సుదర్శన్ రావుగా మారిపోయారు? అమ్మో, ఇది ఏదో గంగ చంద్రముఖిగా ఎలా మారింది అన్నంత సీరియస్గా అడిగారు ఈ ప్రశ్న. లాగా ఎప్పుడు మారిందో కూడా నాకు ఇది తెలియదు, కానీ బట్ నాలాగే చాలా మంది గుండునట్లు ఉన్నారు. కానీ మీకు నన్నే గుండు సుదర్శన్ అని పిలిచారు. మరి అదేంటో, అంటే ప్రత్యేకంగా మీరు కావాలని హెయిర్ స్టైల్ మెయింటైన్ చేశారంటే సంథింగ్ స్పెషల్లా కనిపించడానికి, లేకపోతే అలానే జరిగింది? హెయిరే లేకపోతే మళ్ళీ మీరు దాన్ని హెయిర్ స్టైల్ అంటే మరీ బాగుంది. అదే ఏదో ఓ సోమవార్తాన మా జర్నలిస్ట్ మిత్రులు గుండు సుదర్శన్ అని పేరు పెట్టారు. మా దర్శకులేమో నిండు గుండుతో వర్ధిల్లని ఆశీర్వదించారు. అప్పటి నుంచి అది గుండు సుదర్శన్ అయిపోయింది. ఆ గుండు నాకు బ్రాండ్ అయిపోయింది. ఎలా అనిపిస్తుంది ఆ బ్రాండ్ నేమ్ విన్నప్పుడల్లా కూడా? బాగుంది, అందరూ ఇష్టపడి పెట్టుకున్న పేరు కదా, నాకు బాగానే ఉంది. ఒక గుర్తింపు అదే పేరుతో మీకు లభించింది కాబట్టి, అంటే ఎప్పుడైనా ఏంటి ఈ పేరు ఇలా పెట్టారు అని ఎప్పుడైనా బాధ? అలా ఏమనిపించదు, ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కూడా మా చిరునవ్వుతో సినిమా ఎఫెక్ట్ తోటి సార్ క్యాప్ పెట్టుకోండి సార్ అంటారు. అటువంటి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అంటాను. మీరు క్యాప్ తీసేయండి సార్ అని కొంతమంది గుండు మీద మోజు పడతారు, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అది గుండు తీసేయండి సార్, గుండు తీసేయాలి, గుండు తీసేయటం ఏంటే బాబు, జుట్టు పెంచుకోండి సార్ అని మాత్రం అవడం అనలేదు. అని చేత ఇదే బాగుంది కదా జనానికి, ఇండస్ట్రీ కూడా. అని చేత అలాగే ఏదైనా ఒక్కొక్క సినిమాలో మీరు క్యాప్ తీసి ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటారు, ఒక అమాయకమైన ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్కే చాలా మంది నవ్వులు పూయిస్తూ ఉంటారు థియేటర్లో. ఓకే, అది మీకు ఏమంటారు, మీకే చెందింది ఆ రకంగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి నవ్వించడం? సిగ్నేచర్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, నచ్చుతుంటాయి. మా కోసం ఒకసారి ఎక్స్ప్రెషన్, అది మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ లో మీరు ఏం ఎక్స్ప్రెషన్ అన్నారో తెలియదు, కానీ అమాయకమైన ఎక్స్ప్రెషన్ అన్నారు కాబట్టి మనం అమాయకమైన ఎక్స్ప్రెషన్ అంటే ఇప్పుడు గుండుతో కదా మీకు కావాల్సిన ఎక్స్ప్రెషన్. సార్ బొట్టు పెట్టుకుంటారా సార్? అవును సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే సినిమాలు లేనప్పుడు ఏమన్నా జుట్టు పెంచుకునే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇదే స్టైల్ మెయింటైన్ చేసేస్తున్నారు? అర్థమైంది, మీరు పైకి మాత్రం జుట్టు పెంచుకుంటారా అని అడిగారు, కానీ ఇందులో మీ మైండ్ వాయిస్ నాకు అర్థమైంది. అంటే అసలు జుట్టు పెరుగుద్దా? అసలు లేదు సార్. అలా పెరిగినా అసలు మొలకలు వస్తాయా? వస్తే ఫుల్గా వస్తుందా? అయ్యో, లేకపోతే చుట్ట కుదురులా చుట్టూ అదే బిందులు పెడతారు కొండలో, ఇప్పటికి పల్లెటూళ్ళు పెడతా ఉంటారు, అట్లా ఏమన్నా పెట్టేలాగా చుట్ట కుదురులా వస్తుందా? ఇదే కదా మీ ప్రశ్న. మైండ్ వాయిస్ ఉంటుందిలేండి పైకి అనకపోయినా. మీరు సైకాలజీ చేశారు, మీ దగ్గర లేదో అబద్ధం చెప్పకూడదు కదా. ఇలాంటి డౌట్లు కొన్ని ఉంటాయి, లేకపోతే ఇంక అడగండి. మీరు ఇంకెందుకు గుండు ఫిక్స్ అయ్యారు? ఇవాళ గుండు సుదర్శన్తో ఇంటర్వ్యూ అనగానే మీరు గుండు టాపిక్ పిక్అప్ గుండు కంటిన్యూటీ అని అడిగినట్టు అడిగారు మీరు. ఇది గుండు కంటిన్యూటీ కాదు, కానీ మా ఇంటర్వ్యూ మాత్రం కంటిన్యూ గుండు మీదే కంటిన్యూ చేసేవాళ్ళు ఉన్నారు. మీరు గుండు సుదర్శన్ అనగానే గుండు టాపిక్ పిక్ చేసి అదే ఫిక్స్ చేయాలని మీరు ఫిక్స్ అయ్యారు.